ఇతరుల మాటల మీద జీవితం ఉంటుంది. ఇతరులు చెప్పేదే జీవితం, వాళ్ళకంటే జీవితం ఉండదు. రే నువ్వు బాగా చేస్తావంటే అది చేస్తాడు అంతే. తను ఏం చేయగలడో నమ్మడు, దేవుడు తనకి ఏమిచ్చాడో నమ్మడు. ఆ ఎంతోమంది జీవితంలో వర్ధిల్లరు కారణం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని నిర్ణయించిన పని మీరు చేయకుండా మీరు ఇతరుల ఒపీనియన్, ఇతరుల మనస్సుని, ఇతరుల మాటల్ని నమ్మి ఇతరుల మాటకు తగినట్టుగా జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి మీ జీవితంలో జయం లేదండి. ఒక వ్యక్తి ఎప్పుడు జీవితంలో బహుగా వర్ధిలించబడతాడు, దీవించబడతాడు, దేవుని ద్వారా బలంగా వాడబడతాడంటే దేవుడి మాటను విని ఆ మాట తగినట్టుగా జీవిస్తే మాత్రమే తన జీవితం వర్ధిల్తుందండి.